ఈరోజు మార్కెట్లో బుర్కలు మాకు దగ్గరలో భీమారం చెరువులో బుర్కలు తీసుకొచ్చిన. ఈ బుర్కలు ఏంటంటే మామూలుగా దీన్ని ఇంగ్లీష్లో తిలాపియా అంటారు. ఇది మీడియం సైజు ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఎట్లా పచ్చడి పెట్టాలి అనేది చూద్దాం ఈరోజు. దీన్ని ఇప్పుడు ప్రస్తుతం మేము డైరెక్ట్ కట్ చేసి స్కిన్లెస్ చేస్తున్నాం. ఏదైతే మనం బుర్కలు తీసుకొని స్కిన్లెస్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్యాన్ గడుపుకు ఉంచాలి. ఉంచిన తర్వాత దానికి పసుపు మరియు నిమ్మరసం పెట్టి ఇలా ఆరబెట్టాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దీన్ని మంచి ముగ్గుడు పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఎలా బుర్క పచ్చడి ఎలా చేయాలో చూస్తున్నాము. తక్కువ ఆయిల్లో నీట్ గా ఫ్రై అవుతుంది. ఏం పెద్ద ఆయిల్ అవసరం లేదు. అందరికీ బుర్కలు అంటే కంపౌంటది ఇట్లా చాలా ఎట్లా చేసుకోవాలి బుర్క కూర ఎట్లా అనుకోవాలంటే ఇట్లా పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇలా ఫ్రై అయితే చూడండి ఇంత నీట్గా ఫ్రై అయితే నెక్స్ట్ ఈ నిల్వ పచ్చడి ఆల్మోస్ట్ ఒక 10 to 15 days ఉంటుంది. ఎక్కువ బుర్కలు మనకు 60 to 70 rupees లేదా 80 rupees మార్జిన్లో దొరుకుతాయి. అట్లాంటి టైంలో ఒక 5 kg 6 kg తీసుకొచ్చుకొని దాన్ని నీట్గా స్కిన్లెస్ చేసుకొని ఒక్కొక్క చేపని స్కిన్లెస్ చేసుకొని దానికి మనం ఆరబెట్టిన తర్వాత పసుపు ఉప్పు మరియు నిమ్మరసం మంచిగా పట్టించిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నదాన్ని ఎలా మళ్ళీ కారం ఎంత కలుపుకోవాలి ఆయిల్ ఎంత కలుపుకోవాలి అనేది మళ్ళీ చెప్తాను. బుర్క ఏదైతే ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నూనె పెట్టుకొని వేడవుతుంది. ఇంతలో మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫ్రై చేసి పెట్టుకున్న స్కిన్లెస్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నామండి. తర్వాత గార్లిక్ పేస్ట్ అంటే ఎల్లిగడ్డ పేస్ట్, ఇది వచ్చేసి కారం, ఇది నిమ్మకాయ రసం, 2 నిమ్మకాయలు తీసుకున్నాం, ఇది ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు. జస్ట్ ఇవే అండి ఐటమ్స్. ముందుగా ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏదైతే అల్లం సగం పేస్ట్ సగం వరకు ఉబ్బు పెట్టుకున్నామో దాన్ని నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే గార్లిక్ పేస్ట్ ఉన్నామో వేసుకొని కొంచెం గోలనియాలి. ఉల్లిపాయ పేస్ట్లో ఆయిల్లో ఉల్లిపాయల పేస్ట్ గోలిన తర్వాత ఇందులో మనం కారం వేసుకొని కలబెట్టి దీన్ని పక్కకు పెట్టాలి. ఉప్పు కారం వేసుకొని దీన్ని సైడ్కు పెట్టాలి. మన ఇంట్లో కూలర్ ఉంటే అక్కడ తీసుకెళ్తే కూల్ అవుతుంది. ఆయిల్ మొత్తం చల్లారాలి. ఏదైతే మనం నూనె చల్లారిన తర్వాత నెక్స్ట్ ఉప్పు మరియు కారం కూడా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇంకా నీట్ చల్లారాం కదండి, చల్లారితేనే చాలా రోజులు ఉంటుంది లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలి అంటే జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, పచ్చి ధనియాల పొడి, మెంతుల పొడి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
మంచిగా కలబెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే బురక ముక్కలున్నాయో వేసుకోవాలి. స్లోగా చేసే ప్రాసెస్ అండి, స్పీడ్ స్పీడ్గా కాదు. మళ్ళీ ఇది కంపల్సరీ గంటతోటి కలబెట్టుకోవాలి, చేయబట్టాల్సిన అవసరం లేదు. ఇలా ముక్కలకు మనం ఏదైతే చేసుకున్న ఆయిల్ మొత్తం అంత పట్టించిన తర్వాత దీనిపైన నిమ్మరసం వేసుకోవాలి. ఇక్కడ అవసరం అంటే మనం కొంచెం చల్లటి నూనె యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సరిపడినంత ఉప్పు లేకపోతే బూజు పడుతుంది, నూనె లేకపోయినా కూడా ఖరాబ్ అవుతుంది. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం వేయాలి. ఈ ఇన్స్టెంట్ గా తినచ్చండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇది బుర్కల పచ్చడి. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. Thank you all. Thanks for watching our video.